నల్గొండ జిల్లా నకరికల్ పట్టణంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్యం వహిస్తోందని, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 13న హైదరాబాద్ విజయవాడ రహదారి దిగ్బంధాన్ని పిలుపునిస్తున్నామని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణమాధవి తెలిపారు. రహదారి దిగ్బంధాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. 29 సంవత్సరాలుగా బీజేపీ పార్టీ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడుతూ నేడు సంపూర్ణ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన తర్వాత కాలయాపన చేస్తోందని ఆయన విమర్శించారు. వర్గీకరణకు అనుకూలమని చెప్పిన బీజేపీ నాయకుల మాటలు కోటలు దాటాయి, కానీ వర్గీకరణ చేయకుండా మాదిరి జాతిని మోసం చేస్తున్నాయని ఆయన తెలిపారు. ఎందుకంటే మేము అన్న చెప్పిన విధంగా సూచనలు అనేది మేము ఎందుకంటే ఆలోచన చేయం. ఇబ్బంది ఉన్నా రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన సీనియర్ నాయకులు ఉన్నారు, దాదాపు ఒక 200 మంది నుంచి 150 మంది. ఏ మీటింగ్ పెట్టినా మరి మొన్న మీటింగ్ పెడితే 300-350 మంది వచ్చింది. మరి సీరియస్ కార్యక్రమాన్ని కూడా, ఎందుకంటే దాదాపు ఒక 40-50 గ్రామాలు చుట్టుముట్టు, ఒకవేళ 60-70 గ్రామాలు ఎంఎస్ఎఫ్, అదేవిధంగా మరి ఎంఎస్ఎఫ్ కు సంబంధించిన ప్రతి ఒక్కరు 3 వింగులకు సంబంధించిన మేమందరం కూడా మరి నాతో పాటు, ఎందుకంటే ఒక గ్రామంలో వారం రోజులు లేకపోతే 2-3 గ్రామాలు ఒక ఇద్దరు ముగ్గురు కలిసి ఒక 2-3 గ్రామాలు తీసుకున్నా ఈ చుట్టుపక్కల ఈ రహదారి ఉన్న గ్రామాలను మాత్రం టార్గెట్ చేసుకుంటే మరి అన్న అనుకున్న దానికి కష్టం. మళ్ళీ నల్గొండ బాతిరు తర్వాత రాజన్న సూర్యపేట 3 జిల్లాలకు సంబంధించిన మనకు భువనగిరి ఒక సంబంధించిన నాయకత్వం కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా సక్సెస్ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు నిర్ణయాలు చేయాల్సిన విధముగా అంతే. దీని తప్ప ఇంకా వేరే ఉపన్యాసం దొరికేలా ప్లీజ్ సీరియస్ గా చర్చ జరగాలి. అంత 3 జిల్లాల వాళ్ళు మాత్రం నిర్దిష్టంగా మీరు రోడ్డు మీద ఉన్నారు కాబట్టి మాట్లాడతాం. మేము అన్న చెప్పిన కార్యక్రమాలు విజయవంతం కోసం పనిచేస్తామని చెప్తాం, కానీ మేము ప్రత్యేకంగా సూచనలు అనేది మేము ఎందుకంటే ఆలోచన వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీవ్రమైన నిర్లక్ష్యానికి నిరసనగా 2 తెలుగు రాష్ట్రాల్లో మాదిగ ఉపకుల వర్గీకరణను సమర్థించే అన్ని వర్గాల ప్రజలు ఫిబ్రవరి 13న హైదరాబాద్ విజయవాడ రహదారిని దిగ్బంధనం చేయాలని మహాజన సోషలిస్ట్ పార్టీ ఎంఆర్ఎస్ ఎంఎస్ఎఫ్ అన్ని విభాగాలకు సంబంధించిన జాతీయ కమిటీలు పిలుపునిస్తున్నాయి. సామాజిక న్యాయం కోసం జరుగుతున్న ఈ పోరాటం షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్యానికి పాల్పడుతుండడం వల్లనే వర్గీకరణ అంశం జాప్యం జరుగుతున్నది. కేంద్రానికి నాయకత్వం వహించే బీజేపీ మొదటి నుంచి సూత్రరీత్యా వర్గీకరణకు అనుకూలమని చెప్తూ వస్తున్నది. ఎంఆర్పిఎస్ ఉద్యమం 94లో మొదలు పెడితే ఇప్పటి వరకు 29 సంవత్సరాలుగా లక్ష్యం కోసం పోరాటం చేస్తున్నది. 29 సంవత్సరాలుగా వర్గీకరణకు సపోర్టుగా మాట్లాడుతున్నది బీజేపీ, అయినా వర్గీకరణ చేయడంలో సంపూర్ణ మెజార్టీతో దేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీ వర్గీకరణ బిల్లు పెట్టడానికి మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ వర్గీకరణ సమర్థించే మాటలు బీజేపీ వాళ్ళ ఈ కోటలు దాటినాయి, కానీ చేతల్లో ఒక అడుగు కూడా దాటకుండా మాదిగ జాతిని మోసం చేస్తుంది. షెడ్యూల్ కులాల వర్గీకరణకు అనుకూలంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ 96లో తిరుపతిలో తీర్మానం చేసింది. 2 తెలుగు రాష్ట్రాలు ఇవాళ విభజన తర్వాత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ కట్టుబడను అని మాట్లాడుతున్నారు. 94 తర్వాత వచ్చిన ప్రతి అసెంబ్లీ ప్రతి పార్లమెంట్ ఎన్నికల్లో, అంతేకాకుండా గత యూపీఏ ప్రభుత్వానికి బీజేపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకత్వం
బీజేపీ జాతీయ నాయకత్వం షెడ్యూల్ కులాల వర్గీకరణ బిల్లు పెట్టండి అని చెప్పి గత యూపీఏ ప్రభుత్వానికి గత యూపీఏ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి లేఖల మీద లేఖలు రాస్తూ వచ్చారు. అంతవరకే కాకుండా మేము అధికారంలోకి వస్తే కేంద్రంలో అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే వర్గీకరణ చేస్తామని హామీలు ఇస్తూ వచ్చారు.